హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో మనకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి సంబంధించి మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాజ్ యూజువల్గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి కంపల్సరీ డైలీ ఏదో జాబ్ నోటిఫికేషన్ అయితే మన ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుంది సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూసినట్లయితే బీఆర్ఓ బీఆర్ఈఎఫ్లో నాలుగు వందల యాభై తొమ్మిది ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది డ్రాఫ్ట్ మ్యాన్ నలభై మూడు సైన్స్ సబ్జెక్ట్తో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు ఆర్కిటెక్చర్ లేదా డ్రాఫ్ట్ మ్యాన్షిప్లో రెండేళ్ళ మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే సర్టిఫికేట్ కోర్సు లేదా డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ సబ్జెక్టులో రెండేళ్ళు లొకేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్తో పాటు సంబంధిత ట్రేడ్లో ఏడాది ప్రాక్టికల్ అనుభవం అయితే ఉండాలి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి మీకు ఇక్కడ సూపర్వైజర్ స్టోర్ చూసినట్లయితే లెవెన్ పోస్టులు ఉన్నాయి డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి మెటీరియల్ మేనేజ్మెంటు ఇన్వెంటరీ కంట్రోల్ స్టోర్ కీపింగ్ కోర్సులో సర్టిఫికేట్ అయితే ఉండాలి ఇది కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య అయితే ఏజ్ ఉండాలి రేడియో మెకానిక్ నాలుగు మెట్రికులేషన్ ఉత్తీర్ణత ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి రేడియో మెకానికల్ సర్టిఫికెట్తో పాటు రెండేళ్ళ రేడియో మెకానిక్గా పనిచేసిన అనుభవం అయితే ఉండాలి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య అయితే ఉండాలి వయసు ఇక ల్యాబ్ అసిస్టెంట్ చూసినట్లయితే ఇంటర్ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జారీ చేసిన ల్యాబొరేటరీ సర్టిఫికెట్ అయితే కంపల్సరీ ఉండాలి వీటికి కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఏది ఉండాలి మల్టీ స్కిల్డ్ వర్కర్స్ వంద అయితే ఉండడం జరిగింది మాసం అనమాట ఇవి మెట్రికులేషన్ టెన్త్ క్లాసు అర్హత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేదా బ్రిక్స్ మాసంలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జారీ చేసిన సర్టిఫికేట్ అయితే ఉండాలి దీనికి పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఇక మల్టీ స్కిల్డ్ వర్కరు డ్రైవర్ ఇంజన్ స్టాటిక్ నూట యాభై పోస్టులు అయితే ఉన్నాయి అర్హత మెట్రికులేషన్ టెన్త్ క్లాసు లేదా దానికి సంబంధించి ఉండాలి నెక్స్ట్ మెకానిక్ మోటార్ లేదా వెహికల్ లేదా ట్రాక్టర్ విభాగాల్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జారీ చేసిన సర్టిఫికేట్ అయితే ఉండాలి పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు మధ్య ఏదైతే ఉండాలని తెలియజేస్తున్నారు స్టోర్ కీపర్ చూసినట్లయితే నూట యాభై అయితే ఉండడం జరిగింది ఇంటర్మీడియట్ లేదా తస్సమన్ ఉత్తీర్ణత ఉండాలి మెకానికల్ లేదా ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ సంబంధించి స్టోర్ కీపింగ్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఇక ఎంపిక విధానం చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఎంపిక విధానం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ పెడతారు ప్రాక్టికల్ టెస్ట్ రెండు ఉంటాయి రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులు ప్రొవిజనల్ మెరిట్ జాబితా అయితే తయారు చేస్తారు రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పరీక్షలో ఇక్కడ సాయంత్రం అభ్యర్థుల తదుపరి ప్ర ప్రక్రియ ఫిజికల్ టెస్ట్ ప్రాక్టికల్ ట్రేడ్ టెస్టులకు అయితే ఎంపిక చేస్తారు వీటిలో అర్హత సాధించిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది మెడికల్ ఎగ్జామ్లో అర్హత సాధించిన అభ్యర్థులు జీఆర్ఈఎఫ్ సెంటర్ పూణేలో ట్రైనింగ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చివరితో చూస్తే ఇక్కడ ఈ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి నలభై ఐదు రోజుల్లోపు అయితే ఇవ్వడం జరిగింది అంటే మనకి ఇక్కడ మీకు మీకు కంపల్సరీ మార్చి ఎండింగ్ వరకు కూడా దీనికి అవకాశం అయితే ఉంటుంది ఇక మీరు అడ్రస్ పంపించవలసిన అడ్రస్ అయితే ఇచ్చారు ఇక్కడ కమాండ్ జిఆర్ఈఎఫ్ సెంటర్ డీజీ క్యాంప్ పూణే ఫోర్ డబల్ టూ డబల్ వన్ ఫోర్ డబల్ వన్ జీరో వన్ ఫైవ్ ఇక్కడ అడ్రస్ క్లియర్గా ఉంది అడ్రస్ని పాదలో పెట్టుకొని మీరు క్లియర్గా చూసుకోండి ఇక్కడ కమాండ్ జిఆర్ఈఎఫ్ సెంటర్ డీజీ క్యాంప్ పూణే ఫోర్ డబల్ వన్ జీరో వన్ ఫైవ్ ఇది అఫీషియల్ వెబ్ అడ్రస్ ఈ అడ్రస్కి అయితే మీరు మీ సంబంధించి కలుకుల ఇవన్నీ కూడా పూర్తి చేసి ఇక్కడ పోస్ట్ ద్వారా దీనికి అయితే ఈ అడ్రస్కి అయితే పంపించాలి ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా మీరు చూసినట్లయితే జిఆర్ఈఎఫ్ సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్స్ అనేవి మీకు ఏదైతే పేరు పొందే ఈ సెంటర్స్ అయితే ఉంటాయో జిరాక్స్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడైతే వీటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే తొమ్ముతారు లేదంటే ఇక్కడ ఒక వైట్ పేపర్ మీద దీని అడ్రస్ సంబంధించి ఒక వైట్ పేపర్ మీద మొత్తం అంతా కంప్లీట్గా రాసి మీ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి అందులో కవర్లో పెట్టి ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కి అయితే పంపించవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి